Hi everyone, this is Shravan. Welcome back to my YouTube channel. So this is regarding provisionally selected candidates under sports category. So manaki idu already 7th roju manaku update chesaru. Ee final selectees evaraithe unnaro 7 members ki so sports category kinda 9th December 2020 10 AM ki RJKT Basar lo counseling anedi conduct chestaru. Okay. ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఒక వెబ్ నోట్ అయితే వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ మనకి 20 మెంబర్స్తో ఒక మెరిట్ లిస్ట్ అయితే స్పోర్ట్స్ కోటాలో రెడీ చేశారు. సో అందులో అయితే మనకి ఇది ఆ మెరిట్ లిస్ట్ టోటల్ 20 మెంబర్స్తో వీళ్ళకి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేశారు. ఇందులో ఒక 2 మెంబర్స్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా లేనందుకు వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ వాళ్ళ స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఒకలా ఉంది, వాళ్ళ ఎస్ఎస్సీ మెమోలో ఇంకోలా ఉంది. సో దాంతో వాళ్ళకి ఈ లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది 18 మెంబర్స్లో 7 మెంబర్స్ని ఫైనల్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఫైనల్ సెలెక్టీస్కి 9th December 2020 10 AM ఆర్జెక్టివ్ బాస్టర్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. సో కౌన్సిలింగ్కి వెళ్ళాము, తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ కానీ అండ్ ఫీ పేమెంట్స్ కానీ ఇక్కడ డిస్కస్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసేస్తే మీకు ఎస్సీఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 40,200 ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, రైట్. సో ఫర్ అదర్ దెన్ ఎస్సీఎస్టీ కేటగిరీ తీసుకుంటే మనకి 40,700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ స్టూడెంట్స్ వచ్చేసి ఫీ రియంబర్స్మెంట్ కింద ఎలిజిబుల్ అయితే సో వాళ్ళు 36,000 పే చేయాల్సిన అవసరం లేదు. ట్యూషన్ ఫీ వచ్చేసి ఎక్సెంప్టెడ్. ఓకే, హూఎవర్ కమ్స్ అండర్ ఫీ రియంబర్స్మెంట్ కేటగిరీ, సో దోస్ పీపుల్ షుడ్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ 36,000 రూపీస్. అండ్ రిమైనింగ్ అమౌంట్ అయితే మ్యాండేటరీ. ఓకే, దట్ ఈస్ 4,200 ఫర్ ఎస్సీఎస్టీ కేటగిరీ అండ్ 4,700 ఫర్ నాన్ ఎస్సీఎస్టీ కేటగిరీ, రైట్. అండ్ మీరు పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద డైరెక్టర్ ఆబ్జెక్టివ్ బాసర్ అని ఏంటో తీయాల్సి ఉంటుంది. ఏ నేషనలైజ్డ్ బ్యాంక్లో తీసినా నో ప్రాబ్లం, అది ఇక్కడ ఆబ్జెక్టివిటీ ఎస్బీఐ బ్యాంక్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడికి వచ్చాక ప్రొసీజర్ ఏంటనేది చెప్తారు కౌన్సిలింగ్లో. ఓకే, ఇన్ కేస్ మీరు క్యాష్తో వచ్చినా సరే మీకు ఇక్కడ నేషనలైజ్డ్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, మీరు అక్కడ డీడీ తీసుకుని సబ్మిట్ చేయవచ్చు, ప్రాబ్లం ఏంటి. ఓకే, అండ్ మీ కౌన్సిలింగ్కి మీరు వచ్చే ముందు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఈ 10 డాక్యుమెంట్స్ ఇక్కడ లిస్ట్అవుట్ చేశారు. సో ఇవి ఇదే ఆర్డర్లో పెట్టుకొని తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ 3rd 1 and 7th 1 ఇంపార్టెంట్. 3rd 1 వచ్చేసి టీసీ, ఇన్ కేస్ మీరు ప్రీవియస్లీ ఎక్కడైనా జాయిన్ అయి ఉంటే కనుక టీసీ వచ్చేసి 12th December 2020 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్ నౌ మీరు హరిబరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇన్ కేస్ మీ దగ్గర లేకపోయినా సరే మీరు అటెండ్ అవ్వచ్చు, బట్ 12th డిసెంబర్ లోపు మాత్రం మాస్టర్ అండ్ షూట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ 7th 1 ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/4/2020 మీ సేవ ఓన్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి, అంటే April 1st ఆన్వర్డ్స్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్స్ మీరు తీసుకున్నారో అది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. April 1కి బిఫోర్ తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ కిందకి వస్తాయి కాబట్టి అవి అప్లికేబుల్ అవ్వవు. ఓకే, ఈ 2 థింగ్స్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, 9 AM to 5 PM, రైట్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ స్పోర్ట్స్ కోటా కౌన్సిలింగ్ ప్రొసీజర్. అండ్ ఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఇట్స్ లైక్ ద వీడియో, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ప్లీజ్ కామెంట్ ఆన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.